హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో న్యూ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం నేను బ్రెడ్ తీసుకున్నాను. చూడండి, ఇదైతే మిల్క్ బ్రెడ్ అండి. మిల్క్ బ్రెడ్ అయితే బాగా స్మూత్గా ఉంటుంది, అందుకనేసి నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇది కూడా 4 పీసులు తీసుకున్నానండి. 4 పీసులతోనే కొద్దిగా స్వీట్ చేయబోతున్నాను ఇప్పుడు నేను. చూడండి, బ్రెడ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా 4 వైపులా ఈ బ్రౌన్ అంతా కట్ చేసుకోవాలి. బ్రౌన్ వచ్చి అది మన ఇష్టం అండి, కట్ చేసుకుంటే కట్ చేసుకో, లేకపోతే అట్లే కూడా వేసుకోవచ్చు. నేనైతే కట్ చేసేస్తున్నాను. ఇదే విధంగా ఈ 4 ముక్కలకి ఇదే విధంగా కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ విధంగా చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా తుంచి వేసుకుంటే మనకి తొందరగా మెదిగిపోతుంది, ఇది పౌడర్ అవుతుంది. అందుకనేసి మొత్తం ఈ విధంగా చిన్న ముక్కలుగా తుంచి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకున్నాం. చూడండి, బ్రెడ్ అయితే పౌడర్ అయిపోయింది. ఈ విధంగా పౌడర్ అయితే సరిపోతుందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి షుగర్ తీసుకోవాలండి. నేనైతే 100 గ్రాములు షుగర్ తీసుకున్నాను. 4 పీసులు తీసుకున్నాం కాబట్టి 4 పీసులకి 100 గ్రాములు షుగర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఇందులోకి 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు కూడా వేసుకోవాలి. 1 వేలక్కాయ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, షుగర్ కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ పౌడర్ చేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండ్లో పెట్టుకొని ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ వేసుకోవాలండి. షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ షుగర్ పౌడర్ వేసి కొంతసేపు కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా కొంతసేపు కలుపుకున్నామంటే ఈ షుగర్ పౌడర్ అనేది బాగా వేడవుతుంది. చూడండి, ఇది వేడి అయ్యేదాకా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది బాగా వేడి అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చి ఎక్కువ తీసుకోకూడదండి, 2 స్పూన్లు వాటర్ అయితే సరిపోతాయి. చూడండి, ఈ విధంగా 2 స్పూన్లు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇది బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నామంటే ఈ షుగర్ పౌడర్ కూడా మనకు బాగా కరిగిపోతుందండి. చూడండి, ఇదైతే బాగా కరిగిపోయింది. ఇది కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మనకి అడుగు అనేది పట్టేస్తుంది, పక్కలంతా అంటుకుంటుంది. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నామంటే మనకి స్వీట్ అనేది త్వరగా రెడీ అయిపోతుంది. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదే విధంగా కొంతసేపు కలుపుకోవాలి. మనకి స్వీటు 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చూడండి, సింపుల్గా 10 మినిట్స్లో స్వీట్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా కొంతసేపు కలుపుకున్నామంటే ఇది బాగా మనకు పాకం లాగా వస్తుంది. చూడండి, నెయ్యి వేసాం కాబట్టి ఇంకా ఎక్కువ కూడా పాండవులు కతుక్కోదండి. ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులోకి ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇంకొక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. దీనికి స్వీట్కి నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా ఉంటే చాలు. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకా కొంతసేపు మొత్తం కలుపుకున్నామంటే స్వీట్ రెడీ అయిపోయింది. ఇది కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకున్నామంటే ఇప్పుడు దీన్ని ఆ ప్లేట్లోకి వేసుకుందామండి. ప్లేట్లోకి వేసుకొని ప్లేట్ అంతా దీన్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది వచ్చి మనకి ఎక్కువసేపు చల్లారాల్సిన అవసరం లేదండి, తొందరగానే చల్లారిపోతుంది, తొందరగా గట్టిగా వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, మన ఇష్టం. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఈ స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కానీ ఒక్కసూరుగా చేసి తిన్నారంటే ఈ విధంగా మళ్ళీ ఎప్పటికీ వదిలిపెట్టరు, ఎందుకంటే అంత బాగుంటుంది ఈ స్వీటు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా మనకు తొందరగా ఏదైనా స్వీట్ చేసి పెట్టాలన్నప్పుడు బ్రెడ్ ఉంటే చాలండి. ఈ విధంగా తొందరగా స్వీట్ చేసి పెట్టచ్చు. వాళ్ళు తిన్నారంటే మిమ్మల్ని అడుగుతారండి, ఇది ఎక్కడైనా షాప్లో కొనుక్కొచ్చారా అని అడుగుతారు, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది. అచ్చం షాప్లో కొన్న స్వీట్ లాగానే ఉంటుందండి. చేసుకోవడం కూడా చూశారు కదా ఎంత ఈజీనో, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చేసుకోవడం ఈజీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు దీనికి
ఏమి కూడా అవసరం లేదు. ఒక్క కొద్దిగా బ్రెడ్ ఉంటే చాలండి, అంటే బ్రెడ్ షుగర్ ఉంటే స్వీట్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. మనకి రుచికరమైన స్వీటు ఈజీగా చేసుకోవచ్చు. చూడండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ఒక్కసారి ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు చెప్పండి.